గ్రూప్ వన్లో మరో గందరగోళం జరగబోతా ఉందా? గ్రూప్ వన్ మెయిన్స్ ఇప్పుడు కండక్ట్ చేసినా మళ్ళీ రద్దయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ అత్యవసరమైనటువంటి ఏవైతే అంశాలు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఖచ్చితంగా గ్రూప్ వన్ మళ్ళీ రద్దు అవుతుందని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి మళ్ళా గ్రూప్ వన్ రద్దయ్యే అవకాశం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి? అసలు ఉన్న క్వశ్చన్లు, తప్పుడు క్వశ్చన్లు ప్రభుత్వం దృష్టికి ఎందుకు వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదు? ఆల్రెడీ ఇదివరకు గ్రూప్ వన్ 3 టైమ్స్ రాయడం జరిగింది. 3 టైమ్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఒక 14 క్వశ్చన్స్ మీద పిటిషన్ వేయడం జరిగింది. అందులో ఒక 7 క్వశ్చన్లు చాలా బలంగా ఉన్నాయి. అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అయినా కానీ 7 క్వశ్చన్లు అయితే ఒకవేళ ఆ 7 క్వశ్చన్లు అలా మిస్టేక్ ఉండగా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కానీ మళ్ళీ చివరికి అయితే రద్దయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మొన్న ఇక్కడ ఇందిరా పార్కులో అందరూ నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కలిసి ఆరోజు చర్చించడం జరిగింది. ఆల్రెడీ దీనిపైన లేఖ కూడా ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ అయితలేరు. ఇది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇప్పుడు మొత్తము 563 గ్రూప్ వన్ పోస్టులలో 50% రిజర్వేషన్ పోగా మిగిలిన 50%ల దాని నుండి ఈడబ్ల్యూఎస్ కోట తీయాలి. కానీ ఆ విధంగా కాకుండా మొత్తం టోటల్కి వెళ్ళి ఈడబ్ల్యూఎస్ పోస్టులు తీసి వాస్తవానికి 27 పోస్టులు వస్తాయి. 27 పోస్టులు వచ్చే కాడ ఇక్కడ 55 పోస్టులు తీసి ఈడబ్ల్యూఎస్, అంటే మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పోస్టుల మీద వీళ్ళు ఇది కుట్ర కాదు, దాన్ని తనకపోతురు, గద లెక్క తనకపోతురు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంత ఇప్పుడు జనాభా దామాస ప్రకారం ఎంత జనాభా ఉందో వాళ్ళ ప్రకాశం వాళ్ళ ప్రకారం వాళ్లకు దక్కాలి. ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు రిజర్వేషన్ కావాలి, మేము దానికి తప్పుపడట్లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన జనాభా ఎంత ఉంది? జనాభా 4% ఉంటుంది. 4% జనాభా ఉంటే నువ్వు 10 ఎట్లా పోస్టులు ఇస్తావు? 10 పోస్టులు వాస్తవానికి గ్రూప్ వన్లో దామాస ప్రకారం 27 పోస్టులు దక్కాలి, కానీ ఇక్కడ 55 పోస్టులు తీసుకపోతున్నారు. ఇది ఏ విధంగా కరెక్ట్ అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, ఇది కరెక్ట్ కాదు. వెనకే ఉండొచ్చు, దీని వెనకే ఏంటంటే ఇప్పుడు గద్ద క్లియర్ కట్గా అనిపిస్తుంది అక్కడ మనకు. ఇప్పుడు వేరే వాళ్ళ కంచెంలో కూడా మనది ఉన్నది అన్నట్టు ఇది చూస్తే. ఇప్పుడు దామాస ప్రకారం పోస్టులు దక్కాల్సింది దక్కాలి, అంతేగాని ఇప్పుడు ఇదే కాదు, ఇదివరకు జరిగిన పోస్టుల్లో ఇప్పుడు మొత్తం 30,000 ఉద్యోగాలు మన ఏది అవి ఇచ్చినామంటారు కదా, ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఇది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది, ప్రజాపాలన ప్రభుత్వం, మనము లౌకికవాదం ఫాలో అయ్యే ప్రభుత్వం, మన పార్టీ మన అజెండాస్ ఉంటుంది అంటారు. మరి ఇది దీన్ని ఏమంటారు? దీన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ పోస్టులు గుంజుకొని తినడమే కదా దీని అర్థం. టోటల్ 50% రిజర్వేషన్ 100 పోస్టులకి తీసేసిన తర్వాత మిగిలిన 50లా 10% తీయాలి ఈడబ్ల్యూఎస్కు. కానీ ఇక్కడ అట్లా కాదు, 100 పోస్టులకి వెళ్ళి 10% ఈడబ్ల్యూఎస్ తీసుకుంటారు రిజర్వేషన్, ఇది కరెక్ట్. చాలా అన్యాయం కదా. ఇప్పుడు ఇట్లా డిఎస్సి ఇప్పుడు ఇదివరకు డిఎస్సీ పోస్టులు రిక్రూట్మెంట్ అయినాయి, అదేవిధంగా మొన్న జేఎల్ అయినాయి, డిఎల్ అయినాయి, ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ వన్, మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, అలా జరుగుతుందో? ఇది కరెక్షన్ చేసుకోవాలి గవర్నమెంట్. ప్రక్షాళన చేసామని ఉంటుంది టీజీపీఎస్ని, మరి మళ్ళీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో 14 క్వశ్చన్లు తప్పు రావడం ఏంటి? దాన్ని ప్రభుత్వము టీజీపీఎస్సీ ప్రణాళికంగా తీసుకోకపోవడం ఏంటి? ఇక్కడ తెలుగు అకాడమీకి సంబంధించి దాన్ని ప్రణాళికంగా తీసుకోమని చెప్పడం ఏంటి? ఇప్పుడు ఇదివరకు అన్నా చూపించారు, గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు నిరుద్యోగులకు ప్రామాణిక పుస్తకాలు ఏంటివి? ఎగ్జాంపుల్లో ఒక నోటిఫికేషన్ ఒక ఎగ్జామ్లో క్వశ్చన్స్ తప్పు పోతే ప్రైవేట్ అకాడమీ బుక్స్ను పరిగణలోకి తీసుకోరు, తెలుగు అకాడమీ పుస్తకాలను పరిగణలోకి తీసుకొని కోర్టులో కేసు అనేది మన పిటిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వమే స్వయంగా ఇవి ప్రామాణికం కాదంటే మనం మేము ఎటు పోవాలి? ఇప్పుడు ఇంకెటు పోతాం మరి ప్రభుత్వం? ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ ఎకనామిక్ సర్వే బుక్ మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు, మరి అదేవిధంగా వీళ్ళు కూడా మళ్ళీ కొత్త రిలీజ్ చేస్తారు. చేయండి ప్రతి సబ్జెక్టు టెక్స్ట్ బుక్ మన అకాడమీ బుక్స్, తెలుగు అకాడమీ పుస్తకాలే ప్రామాణికం కాదంటే ఎటు పోవాలి? మరి వేరే పుస్తకాలు ఏడున్నాయి మరి, ఇక ఇప్పుడు ప్రైవేట్ని మరి ప్రామాణికం తీసుకుంటారా? దీనికి ఎవరు చెప్పాలి సమాధానం? ప్రభుత్వమే చెప్పాలి దీనికి సమాధానం. ఈ పుస్తకాలు ప్రమాణం కాదంటారు కదా, మరి ఏ పుస్తకాలు ప్రామాణికం చెప్పండి. ఇప్పుడు నవంబర్ 2017-16 ఆల్రెడీ గ్రూప్ 3, డిసెంబర్లో గ్రూప్ 2, 2 మంత్స్ ఉంది, 1-2 మంత్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పేది గ్రూప్ ప్రామాణికం కాదా అని? ఇప్పుడు ఎంతోమంది విద్యార్థులు అవిటిని మన తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొని షార్ట్ నోట్స్ చేసుకుని ప్రిపేర్ అవుతారు ప్రతిదీ అప్డేట్. ఇప్పుడు అప్డేట్ మన సోషల్ ఎకనామిక్ సర్వే కానీ అంటే గవర్నమెంట్ రిలీజ్ చేస్తాను అనుకోండి బుక్ కూడా కాంపిటేటింగ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా మంది అది తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి బుక్ ఉంటుందండి, ప్రతి ఇప్పుడు తెలుగు అకాడమీలో తెలంగాణ మూమెంట్ మన సోషియాలజీ జాగ్రఫీ ప్రతి బుక్ ఉంటుంది. ప్రతి బుక్ను కూడా ఇప్పుడు అందరూ ప్రైవేట్ అకాడమిక్ బుక్స్ చదవరు కదా, పబ్లిక్స్ చదవరు కదా, కొంతమంది ఉంటారు. మన చాలామంది ప్రైవేట్ బుక్స్ చదివినప్పటికీ కూడా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొని షార్ట్ నోట్స్ చేసుకొని చదువుతారు. ఇప్పుడు అవి ప్రామాణికం కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎటు పోవాలి? మరి గవర్నమెంట్కి తెలియాలి, ఇది గవర్నమెంట్కి తెలియాలి.
మరి ఎందుకు ఇంత జరుగుతా ఉన్న తప్పిదాలు టీజీపీఎస్సీ కానీ లేదా మంత్రులు కానీ ఎందుకు స్పందిస్తలేదు? ఇది సీఎం గారికి కరెక్ట్ రిపోర్ట్ వదలైనట్టుంది. అసలు వాస్తవానికి ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా మాట్లాడు, మనం తప్పకుండా ఒక క్రమపద్ధతిన ఉద్యోగ నియామకాలు చేసుకుందాం అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కింది నుంచి వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఇక్కడ మన బోర్డు కమిషన్స్ మన ఉద్యోగస్తులు కానీ బోర్డు కానీ ఇప్పుడు సీఎం గారికి కరెక్ట్ నివేదికిస్తలేనట్టుంది. అసలు ఇంకో అంశము గురువు, నువ్వు తీసుకుంటారా మరి మనల్ని అర్థమైతే లేదు వాళ్ళు ఏంలేంది అనుకుంటారా వాళ్ళు మనల్ని ఎట్లా కూడా ఈ ప్రభుత్వమే రాకపోవడం. అదే ఇప్పుడు అది వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు ఎవరైనా అవసరం బట్టి అవసరం తీరేదాకా ఇక్కడ భుజాల మీద కూర్చుంటారు, అవసరం తీరిన తర్వాత బురదలో దొక్కుతారు అంతే కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా నష్టపోయింది నిరుద్యోగులు కదా, తెలిసిన విషయమే. తెలియంది ఏముంది ఇలా వీడు పోతే వాడు, వాడు పోతే వీడు, వీడు పోతే ఇంకోటి అన్నట్టు అంతే. ఇక మన నిరుద్యోగులు మాత్రం న్యాయం జరిగేది లేదు, నిరుద్యోగులు మాత్రం న్యాయం జరిగేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు చేపడతామని అన్నది ఎట్లా చూసావు ఒక నిరుద్యోగి? అది మనం మున్ముందు చూడాలి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, సరే ఇప్పుడు మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ మనం ఇంకొకటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కొత్తగా ఉందని అంటారు, చూడాలి మరి ఇక అవి అది కూడా రిక్రూట్మెంట్ కరెక్ట్ చేస్తుందా. ఇంకొక విషయం ఏంటంటే రాబోయే రిక్రూట్మెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను క్రమ పద్ధతిన చేయాలి అంతే. అదే కానీ ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పోస్టులను గద్దలగా అనుకపోవడం కరెక్ట్ కాదు. ఈ మీడియా ద్వారా ఇది కొంచెం కొంతమందికి మన పబ్లిసిటీ కావాలి. చాలామంది ఏమనుకుంటారు ఎగ్జామ్స్ రాత్రి ప్రిపేర్ అయితే పోతారు, కానీ మన పోస్టులు ఎటు పోతున్నాయని అబ్జర్వ్ చేస్తలేరు, అందరికి తెలియదు ఈ విషయం. ఇప్పుడు అందరూ నాకెందుకులే నాకెందుకులే అంటే మరి ఎవడొచ్చి మాట్లాడాలి? ఒక జనార్దన్ ఉన్నాడు, ఎంతమంది ఉంటారు జనార్దన్లు ఇక్కడ? ఎన్ని మాట్లాడుతుంది జనార్దన్ ఒక్కడు? ఇప్పుడు కింద మామూలుగా కామెంట్లు చేస్తారు, కామెంట్లు చేస్తారు కాదు, అసలు విషయం తెలుసుకోండి. మన నోటిఫికేషన్ తీసుకుని చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరి దమాస ఎంత, ఎవరికి రిజర్వేషన్లు ఎన్ని పోస్టులు పోతున్నాయి, ఇది తెలుసుకోవాలి ఫస్ట్ నిరుద్యోగులు. అంటే ఈ ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలియజేస్తాను నిరుద్యోగులు. గ్రూప్ 1కి సంబంధించి ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఆల్రెడీ 14 క్వశ్చన్లు కోర్టులో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మన 14th రోజు మనకు పిటిషన్ అది రివ్యూ ఒకటి వస్తుంది, ఆ లోపు కూడా మరి ఏమైనా మార్చే వీళ్ళు హాలిడేస్ ఉన్నాయి కదా దసరాకు, ఆ లోపు గిట్ల ఏమైనా కింద మీద అవుతుంది కావచ్చు అని చెప్పేసి అన్న రావడం జరిగింది. కరెక్టు మన ఆ రోజు ఒక రోజు మన ప్రీవియస్ ఇదివరకు ఏదైతే రిపోర్ట్ అవుతుందో దాదాపు ఇప్పుడు ఎగ్జాము ముందుకోవడానికి అవకాశాలు బలంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కూడా ఇది ఎగ్జామ్ ముందుకు వద్దని మేము ఆశిస్తున్నాం.